ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా వారి వారి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తరువాత రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వారిదైన శైలిలో మేనిఫెస్టోని రూపొందించినటువంటి నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అలాగే ఇటు టీడీపీ మేనిఫెస్టో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛనర్లకి సంవత్సరానికి ఎంత పింఛన్ రాబోతోంది, ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా అంటే టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకారంగా పింఛన్ ఎంత ఉంది, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకారంగా నెలకి పింఛన్ ఎంత రాబోతుంది, మిగిలిన ఈ సంవత్సరంలో అంటే 2024లో మిగిలిన 7 నెలలకి వైసీపీ గెలిస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది, అలాగే టీడీపీ కూటమి గెలిస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది, తరువాత 2026లో 2027లో ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో పింఛనర్లకి ఎంత పింఛన్ రాబోతోంది, అలాగే వైసీపీ గెలిస్తే ఎంత పింఛన్ వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనం స్క్రీన్ మీద ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరొస్తే ఎంత పింఛన్, ఇప్పటికే టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టోని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగా టీడీపీ ఎంత పింఛన్ ఇవ్వబోతుంది, వైసీపీ ఎంత పింఛన్ ఇవ్వబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 2024 మిగిలిన 7 నెలలకు గాను చంద్రబాబు గారు ఇచ్చే పింఛన్ ఎంత, జగన్ ఇచ్చే పింఛన్ ఎంత అనేది మనం ఒకసారి చూస్తే 2024 మిగిలిన 7 నెలలకు గాను చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారంగా నెలకి 4000 రూపాయల పింఛన్ ఇస్తానన్నటువంటి నేపథ్యంలో 7 వేలకి 7 × 4 28 వేల రూపాయలు ఈ 7 నెలలకి అంటే 2024లో మిగిలినటువంటి 7 నెలలకు కూడా 28 వేల రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్న పింఛన్ 3000, ఆయన అదే 3000ని కొనసాగిస్తాను మొదట్లో అన్న నేపథ్యంలో 3000 × 7 21000 వచ్చే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు అలాగే టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఈ 7 నెలలకు గాను 28000 వచ్చే అవకాశం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం నెలకి 3000 చొప్పున 7 నెలలకు గాను 21000. అంటే చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి 7000 రూపాయలు తక్కువ ఇస్తాడు అన్నట్లుగా ఈ పింఛన్ స్కీమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. అలాగే అంటే ఇది 2024లో మిగిలినటువంటి 7 నెలలకు గాను. 2025లో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2025లో చంద్రబాబు కూటమి కనుక అధికారంలోకి వస్తే నెలకి 4000 చొప్పున పెన్షన్లు ఇస్తాను అన్న చెప్పినటువంటి నేపథ్యంలో సంవత్సరానికి 4000 × 12 48000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఈ సామాజిక పెన్షన్లు అయితేనేమి పెన్షన్లు అందుకుంటున్న ప్రతి పింఛన్దారుకు కూడా 48000 రూపాయలు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఇచ్చేటువంటి 3000 పింఛన్ ప్రకారంగా 3000 × 12 36000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్లు అయితేనేమి పింఛన్లు వచ్చే అవకాశం ఉంది వృద్ధులకి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 12000 రూపాయలు తేడా ఉంది. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆయన గెలిస్తే 4000 రూపాయల పెన్షన్ వస్తుంది, 4000 రూపాయల పెన్షన్ వస్తే మాత్రం 4000 × 12 నెలలు మొత్తం 48000 వచ్చే అవకాశం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా 3000 మాత్రమే ఇస్తా అన్న నేపథ్యంలో మొదట్లో 3000 × 12 36000 ఇద్దరికీ తేడా చూసుకున్నట్లయితే 12000 రూపాయల డిఫరెన్స్ ఉంది. చంద్రబాబు గారు వస్తే 12000 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే 12000 రూపాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది 2025 పరిస్థితి. 2026 సంవత్సరానికి గాను చంద్రబాబు గారు కనుక అధికారంలో ఉంటే నెలకి 4000 ఇస్తానన్న పింఛన్ నెలకి 4000 ఇస్తానన్న నేపథ్యంలో 4000 × 12 సేమ్ 48000 వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిది కూడా 3000 వచ్చే అవకాశం ఉంది. 2026లో కూడా 3000 × 12 36000 ఇక్కడ కూడా 12000 తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 2026 2025లో సేమ్,
2027 పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2027లో కూడా చంద్రబాబు గారు వస్తే 12 నెలలకు గాను 4000 చొప్పున 48000 వస్తాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే 3000 రూపాయల చొప్పున 12 నెలలకు గాను 36000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూడా ఈ సంవత్సరంలో కూడా 12000 రూపాయలు చంద్రబాబు గారు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 2028 చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ సంఖ్యలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2028-29లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తున్న పెన్షన్ కంటే కూడా కొంచెం పెంచుతాను అని చెప్పినటువంటి నేపథ్యంలో 2028లో లెక్కలు మారే అవకాశం ఉంది. కాబట్టి 2028 ప్రకారంగా ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం కనుక చూస్తే, సేమ్ చంద్రబాబు గారు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నటువంటి నేపథ్యంలో 4000 × 12 నెలలు 48000 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2028 3000 ఇచ్చే పెన్షన్ను 3250 రూపాయలు చేస్తా అన్నాడు. అంటే 3250 × 12 నెలలు =39000. అంటే గత ఏడాది కంటే కూడా 3000 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి 9000 రూపాయలు తేడా ఉంది. ఓకే, అంటే 48000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తే 39000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. అంటే ఇక్కడ కూడా చూసుకున్నా 9000 రూపాయలు అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 2029 మొదటి 5 నెలలకు గాను చంద్రబాబు గారు ఇవ్వబోయేది 4000 చొప్పున. అంటే 4000 × 5 = 20000. జగన్మోహన్ రెడ్డి ఆ నెల నుంచి అంటే 2029 గాను మొదటి 5 నెలలకి 3500 రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే 3500 × 5 నెలలు 17500. ఇది తీసుకున్నప్పటికీ కూడా 2500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇస్తున్నట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి 2028-29లో 250 పెంచుకుంటా పోయినప్పటికీ చంద్రబాబు గారు గెలిచిన మొదటి నెల నుంచి ఇచ్చేదానికంటే తక్కువే ఉంది. 2029లో మొదటి 5 నెలల్లో చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి ద్వారా 20000 రూపాయలు వస్తే జగన్మోహన్ రెడ్డి ద్వారా 17500 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా 5 ఏళ్లలో వచ్చే మొత్తం పెన్షన్ ఎంత అనేది చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కనుక గెలిచి ఆయన సీఎం అయితే ఆ 5 ఏళ్లలో పెన్షన్లు వచ్చేది 240000 రూపాయలు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారు గెలిస్తే. అదే జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఆ ఐదేళ్లలో 185500 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నా కానీ 50000 పైన డిఫరెన్స్ ఉంది చంద్రబాబు గారు ఇచ్చేదానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి చూసుకున్నట్లయితే. అంటే చంద్రబాబు గారు గెలిచి సీఎం అయితే ఆయన ఇచ్చే పెన్షన్ 5 ఏళ్లలో 240000 ఉంటే, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ సీఎంగా గెలిస్తే ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చే పెన్షన్ కనుక లెక్క చూసుకున్నట్లయితే ఆ 5 ఏళ్లలో 185500 రూపాయలు ఆయన ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలో పోల్చుకుంటే మాత్రం 54500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే తక్కువ ఇస్తున్నారు, అదే 54500 రూపాయలు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే వచ్చే 5 ఏళ్లలో అదనంగా వచ్చేది 54500. సో అసలు చంద్రబాబు గారికి వేస్తే ఓటు వేస్తే ఎంత వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పెన్షన్ రూపంలో ఎంత వస్తుంది అనేది మనం క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారికి కనుక ఓటు వేస్తే 5 ఏళ్లలో 240000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటే, జగన్మోహన్ రెడ్డికి కనుక ఓటు వేస్తే ఆయన మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే 185500 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు గారు
అదనంగా 54,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. సో ఆ 54,500 రూపాయలు అనేవి అవ్వాతాతలకి, అలాగే ఎంతోమందికి ఆ అదనంగా వచ్చేటువంటి నగదు ఏదైతే ఉందో వారి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకారంగా ఎంత వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే కూటమి మేనిఫెస్టో, చంద్రబాబు గారి మేనిఫెస్టో ప్రకారంగా 5 ఏళ్లలో ఎంత వస్తుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటనేది ఓటర్లు గ్రహించాలి. గ్రహించి ఎవరి వల్ల అదనంగా పెన్షన్ వస్తుంది, ఎవరు వస్తే వృద్ధులకి అలాగే అవ్వాతాతలకి న్యాయం జరిగిద్ది అనేది ఈ నగదు రూపంలో క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అవ్వాతాతలు గమనించి ఎవరొస్తే అభివృద్ధి ఉంటుంది, ఎవరొస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళ గనక ఓటేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేది ఈ దీని ద్వారా మనం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.